నమస్కారం ఈ న్యూస్ కి స్వాగతం సిటియూసి అద్వరిలో ప్రభుత్వ భవన నిర్మాణ కార్మికులను కాదుకోవాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం తూర్పుపాలెం మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు క్యాంప్ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు రాష్ట్రంలో ఇసుక సరఫరా లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక కుటుంబ పోషణకు సరైన విధానం లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయారని దయతో రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా ప్రతి ఒక్కరూ అందే విధంగా ప్రక్రియ చేపట్టాలని అలానే సరైన పనులు లేక కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి ప్రభుత్వం 10,000 రూపాయలు వృద్ధిగా చెల్లించాలని డిమాండ్ చేశారు నారపల్లి రమణారావు సిఐటియు ఆర్గనైజింగ్ లో భవన నిర్మాణ కార్మిక సంఘాన్ని జిల్లా కార్యదర్శి రాష్ట్ర సంఘ ఉపాధ్యక్షులు నేను ఇవాల నవంబర్ 17వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు కార్యాలయాల దగ్గర ముట్టడి చేయాలని చెప్పేసి ఒక రాష్ట్ర కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఏటీసీ సిఐటియు ఐఎఫ్టియు ఐఎన్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ పిలుపునిచ్చారు ఈ పిలుపును అందుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతుంది ఈ పిలుపు ఇలా జరగడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లో భవన నిర్మాణ కార్మిక రంగాలు సంబంధించిన కుటుంబాలు యూదిని పడే పరిస్థితి వచ్చింది ఆయన అధికారంలో రాగానే ఇసుక అక్రమంగా జరిగిందని చెప్పేసి ఇసుక మాఫియా జరిగిందని చెప్పేసి ఆయన సెకండరీ ప్రత్యామ్నాయం ఆలోచన లేకోకుండా ఆయన అనవసర నిర్ణయాలతోటి ఇసుకని బ్యాన్ చేసి రద్దు చేయడం జరిగింది దాని మూలంగా భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు వీధిని పడి సుమారు 3 మాసాల పనులు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి అలాగే భవన నిర్మాణ కార్మికులు పోరాటం చేసి ఇసుక లేకపోతే భవన నిర్మాణ కార్మికులతో బలంగా సిమెంట్ తయారీ హైరేన్ తయారు సిప్స్ తయారు అనేక వేల మంది కార్మికులు అనేక లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు ఇసుకని వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ తోటి అనేక పోరాటాలు కలెక్టరేట్ ధర్నాలు కూడా చేయడం జరిగింది ప్రభుత్వం దిగొచ్చి ఆన్లైన్ విధానం ప్రకటించింది ఆన్లైన్ విధానంలోను కూడా చాలా అక్రమాలు ఆ ప్రభుత్వం ఏదో అక్రమాలు చేసిందని చెప్పింది తప్ప ఈ ప్రభుత్వం కూడా ఆన్లైన్ 12 గంటల కడకే మనం ఏదో ఆన్లైన్ కడకు వచ్చింటే 2 నిమిషాలు వచ్చి ఉన్నదంతా దళారుల రూపంగా ఇసుకొచ్చేది।